हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी फूड एंड मोर। इवाल्टे रेसिपी वच्चेसी जोन्न रोट्टे अनगाने अंदरिकी नच्चुतुंदी, कानी चाला मंदी प्रिपेर चेसुकोवडं कष्टमनेसी ट्राई कूडा चेयरंडी। कानी बागा प्राक्टिस अयिंदी अंटे चपाती कंटे ईजीगा जोन्न रोट्टेनु प्रिपेर चेसुकोवच्चु। चपाती अयिते मुंदु कलपाली, तर्वात रोल चेसुकोवाली, इला प्रासेस उंटुंदी। जोन्न रोट्टे अयिते मनं डैरेक्ट गा प्रिपेर चेसुकोवच्चंडी। इला पूरीलागा ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా అమ్మ చేసేది నేను మీకు చూపిస్తాను। ముందుగా 3 రొట్టెలకు సరిపడ పిండిని తీసుకున్నారు। ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటున్నారు। ఇలా కలపడం వల్ల జిగురు బాగా వస్తుందండి, రొట్టె విరగకుండా చేసుకోవచ్చు। పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది। కావాలి అంటే కొంచెం salt యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా డైరెక్ట్ గానే చేసుకోవచ్చు। ఇక్కడైతే వేనిల్ల కూడా వాడరండి, మా అమ్మ చల్ల నీళ్ళతోనే చేస్తున్నారు। ఎందుకంటే బాగా ప్రాక్టీస్ అవడం వల్ల చాలా ఈజీగా చేయగలుగుతారు। మనకైతే ఇంత బాగా రాకపోవచ్చు, కానీ నేను రాని వాళ్ళకు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇంకో వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను। ఇలా చూడండి, మనం రొట్టె చేసే ముందు కూడా మళ్ళీ ఇలా బాగా కలుపుకోవాలి। ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అంత బాగా వస్తుంది। ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మనం పిండిని వేస్తూ రొట్టెను ఒత్తుకోవాలి। ఇలా రౌండ్గా చేసుకొని పిండిని యాడ్ చేసుకొని రొట్టెను ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి। చూడండి ఎంత ఈజీగా చేసేస్తున్నారో, మనకైతే కొంచెం కష్టమవుతుంది, కానీ రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ఈజీ అవుతుందండి। నాకైతే రొట్టె చేయడం వస్తుంది, కానీ ఇంత బాగా చేయలేను। సో మా అమ్మ ఎంత ఈజీగా ఈ రొట్టెను ప్రిపేర్ చేస్తుందో మీతో కూడా ఒకసారి షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను। చూడండి, జస్ట్ వేళ్ళతో జరుపుతున్నారు రొట్టెని మొత్తం కూడా। ఇలా కావాల్సినప్పుడు పిండి అవసరమైతే కొంచెం కొంచెం వేసుకుంటూ స్టిక్ అవ్వకుండా పిండిని ఇలా జరుపుకోవాలి। చూడండి ఎంత సింపుల్గా ప్రిపేర్ అయిపోతుందో రొట్టె। చాలామందికి ఇలా చేయడం వరకు బాగా వచ్చండి, కానీ తీసి వేసేటప్పుడు బాగా విరిగిపోతుంది। అలా విరిగిపోయే వారి కోసం కూడా నేను ఒక కొత్త వీడియోని అప్లోడ్ చేస్తానండి త్వరలోనే, విరగకుండా అంటే రాని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దానికోసం కూడా। ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసి పెన్నంని బాగా వేడి చేసుకోవాలండి ముందుగా। ఇప్పుడు రొట్టెని మొత్తం చేతిలోకి తీసుకొని పాన్ మీద వేసేయాలి। చూడండి ఎంత ఈజీగా తీసేసుకున్నారు, అదే మనమైతే ఎంతో కష్టపడాలి। సో ఇలా తీసుకొని వేసేసారు। ఇప్పుడు దీనికి వెంటనే వాటర్ని అప్లై చేయాలి। ఇలా అప్లై చేసి కొంచెం ఇలా బబుల్స్ వచ్చే టైంలో రొట్టెని తిప్పి వేసుకోవాలి। చూడండి ఇప్పుడు బబుల్స్ వచ్చాయి కదా, ఒకసారి మొత్తం రొట్టెని ఇలా తిప్పి వేసుకోవాలి। ఇంకో సైడ్ తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం చిన్నగా బబుల్స్ వచ్చే వరకు కాల్చుకోవాలి। చూడండి ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా బబుల్స్ వస్తున్నాయి। ఇలా వచ్చేటప్పుడు రొట్టెను మళ్ళీ తిప్పి వేసుకోవాలి। ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా పొంగుతుంది రొట్టె, పూరిలా ఉంటుందండి। చూడండి ఒక్కటేసారి ఎలా పొంగిపోయిందో మొత్తం రొట్టె కూడా। ఇలాంటి రొట్టెని మీరు ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక్క రోజులో అయితే రాదు అండి, ప్రాక్టీస్ చేశారంటే పర్ఫెక్ట్గా ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు। చూసారుగా, నేనైతే ట్రై చేస్తూనే ఉన్నానండి, ఇంకా ఇప్పటివరకు నాకైతే ఇలా రొట్టె అయితే రాదు। చూడండి ఇలా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత తీసేస్తున్నాను। ఇలా చేసి మనం బాక్స్లో పెట్టేసుకున్నాము అంటే ఎన్ని గంటల వరకైనా చాలా మెత్తగా ఉంటుందండి రొట్టెని। చూడండి ఒకసారి మొత్తం కూడా పొంగింది కదా, ఇలా పీసెస్ పీసెస్ చేసామంటే చూడండి ఎంత పల్చగా ఉందో రొట్టె కూడా। ఇలా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా చేసుకోవచ్చండి జొన్న రొట్టెను। మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। అలాగే నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।